అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సడమయ్యప్ప శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒక తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు మిత్రులారా మీకు అష్టమ శని ప్రభావం తగ్గుతుంది అని కూడా చెప్పచ్చు ప్రధాన గ్రహాలు రాహు స్థానం అనుకూలంగా లేదు బృహస్పతి పదకొండవ ఇంట్లో శని ఎనిమిదవ ఇంట్లో అనుకూలమైనట్టుగా చెప్పబడలేదు కేతు మూడవ ఇంట్లో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ప్రథమార్థం ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది అర్థం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగస్తులకి మీ యొక్క ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది సహ ఉద్యోగుల నుంచి డిస్టర్బెన్స్ ఉంటుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోకండి ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి కార్యాలయంలో చేయకండి ఇది ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగం ఇద్దరు కూడా ఉంటుంది కొంతమందికి ఉద్యోగం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కెరీర్లో ఊహించని మార్పులు ఏర్పడవచ్చు ఉన్నతాధికారుల నుంచి మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మళ్ళీ జా జాగ్రత్త చెప్తున్నాను ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగమైన ప్రభుత్వ రంగమైన స్త్రీ పురుషులు ఇరువురు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా చూసుకుంటే మంచి లాభాలు ఉంటుందని చెప్పచ్చు పెట్టుబడి పెట్టుకునే వారికి పదిహేను లోపు ఇన్వెస్ట్ చేయండి ఫిఫ్టీన్త్ తర్వాత వద్దు లాభాలతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొత్త వస్త్ర ఆభరణాలు కొనేటప్పుడు నాణ్యత చూసి కొనండి మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి చక్కగా ఉంటాను నాకు ఏ కొరత లేదు భగవంతుడితో దైతో బాగుంటానని కోరుకోండి ఏదైనా సాధించాలి అనే ఒక భావన ఏర్పడుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనిగే అవకాశాలు ఉన్నాయి కాస్త కుటుంబంలో అందరి చేత మాట్లాడేటప్పుడు శ్రద్ధాభక్తులతో మాట్లాడండి ఎందుకంటే కొన్ని మాటలు దొరలే అవకాశాలు కూడా ఉన్నాయి విడివిడిగా ఉన్న దంపతులు కోపంతో విడిపోయిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు ఉన్నాయి కొందరికి సంతాన యోగ్యం కూడా కలుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబం అంతా కూడా కలిసి విందు వినోదాలు ఎలాగో కార్తీక భోజనానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బంధువుల ద్వారా సహాయం పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కొందరికి అనుకోకుండా అదృష్ట అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఎన్నో రోజులుగా ఆగి ఉన్న పనులు వస్తాయి రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకునే ఉన్నాయి కులదైవ ప్రార్థన ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆఫీసులో చిన్న చిన్న మార్పులు కూడా అయ్యే అవకాశాలు కనబడతాయి మీకు వృత్తి వ్యాపారాలు బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు ద్వితీయార్థంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొంచెం కలిసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల మొదటి భాగంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నా దానికి తగ్గట్టు ఇన్కమ్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో పోటీ తత్వం ఎక్కువ పెరిగే అవకాశాలు ప్రభుత్వ పరంగా అవసరమైన అనుమతులు పర్మిషన్స్ అవన్నీ కూడా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మహిళలకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడాలి ఈ అని కూడా చెప్పచ్చు పరీక్షల్లో తొందరపాటు తప్పుడు సమాధానాలు రాయకుండా జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఛాతి ఊపిరితిత్తులు ప్రైవేట్ పార్ట్స్లో ఉన్నటువంటి భాగాలు అవన్నీ కూడాను ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉంటుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులు కాస్త సైలెంట్గా ఉండండి ఈ నెల తస్మాత్ జాగ్రత్త వివాహం కాని వారికి ప్రయత్నాలు చేయండి తప్పకుండా జరుగుతుంది అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల ఏమంటే రెండు ఐదు ఎనిమిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల ఉంటుంది నవంబర్ తొమ్మిది సాయంత్రం నుంచి పది పదకొండు రాత్రి వరకు పదకొండవ తారీఖున రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి లలితా సహస్నాభం లేదా దేవి సప్తసతి చండీ పారాయణం చేయండి హనుమాన్ చాలీసా చేయండి అమితమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది నరదృష్టి పోతుంది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు చాలా శక్తివంతమైనటువంటి మాలండి కరంగాళి మాల దీన్ని ధరించండి మీ కులదైవ ప్రార్థన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారంటే ఈ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీరు జీవితంలో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను విజయోస్తు